ఎదుట తగ్గించుకో. మొట్టమొదటిగా దేవుని ఎద్ద ఎవరైతే తగ్గించుకుంటారో, వాక్యం ఎదుట ఎవడైతే తగ్గించుకుంటారో వారు ఎక్కడైనా తగ్గించుకోగలరు. హల్లెలూయా, అది నేర్పిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. పొరక పట్టుకోవడానికి తగ్గించుకుంటున్నావు, బకెట్ పట్టుకోవడానికి తగ్గించుకుంటున్నావు, కొంతమంది వాంతి చేస్తే పోయి చేపెట్టి తగ్గించుకుంటున్నావు. కానీ నేను అనేది ఏంటంటే, వాక్యం ముందు తగ్గించుకుంటున్నావా? దేవుని వాక్కు బయలుదేరినప్పుడు ఆ మాట ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చడానికి, ఉన్నది ఉన్నట్టుగా పాటించడానికి నువ్వు తగ్గించుకుంటున్నావా? అది మనకు కావాల్సిన విషయం. హల్లెలూయా. వారు వినుటకు మాత్రం వింటారట. ఆమేన్. వారి నోటితో ఎన్నో చేస్తారట, కానీ వాళ్ళ హృదయము నాకు దూరంగా ఉన్నది అని ప్రభు బాధపడుతున్నారు. తినుము తాగుమని నోటితో చెప్తారు, కానీ లోపలంట లెక్కలు చూస్తారంట. అంతరంగంలో వాడు లెక్కలు చూస్తాడని వాక్యంలో ఉంది, సామెతలు 23వ అధ్యాయం. ఆమేన్. భేదాలు పుట్టించేవాడు వాడు. తినట్టాడు, తాగు, తిననా తాగనా అంటాడట పక్కన పోయి. ఇంత తిన్నాడరా, ఇంత తాగాడరా అని ఏం చేస్తాడట వాడు? సంఖ్యాకాండం చేస్తాడట వాడు. అటువంటి వాంతో జతగట్టొద్దని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. సో అధికమైన కృప కావాలనుకుంటే తగ్గించుకో. ఆమేన్. దీన మనసులోకి వచ్చేసాయి, దీనత్వంలోకి వచ్చేసాయి, ఎందుకంటే అహంకారంని దేవుడు ఎదురిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట, ఎక్కువ కృప మనకు కావాలంటే, ఎక్కువ కృప ఎవరికి దేవుడు అనుగ్రహిస్తాడంటే, రెండవ మాట 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. ఆమేన్, దేవునికి స్తోత్రం. రెండవదిగా ఎవరికి ఎక్కువ కృపను ఇస్తాడు దేవుడు అంటే, లోబడినోనికి. ఏ బడినోనికి? కాబట్టి దేవునికి మనం ఏం కావాలట? దేవునికి అనగా దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి మనం ఏం కావాలా? లోబడాలా, లోబడాలా. వి షుడ్ సబ్మిట్ అవర్ సెల్ఫ్స్. మనకు మనము లోబడాలా. దేవునికి స్తోత్రం. భార్యలారా, మీ భర్తలకు భయపడి లోబడండి అని ఉంది. అది అధిగ్రహిస్తారా? భయపడం మాట వాడికేంది, నేను భయపడేది. హల్లెలూయా. కానీ వాక్యం చెప్తుంది అది నేను కాదు. భయపడి లోబడాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు భయపడి లోబడడం ప్రారంభిస్తే నీ భర్త నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాడు. మా ఆయన అందరినీ ప్రేమిస్తాడు, కానీ నన్ను అసలు పట్టించుకోనే పట్టించుకోడు అన్న వాళ్ళకు జవాబు ఇదే. హల్లెలూయా. నువ్వు భయపడుతున్నావా, లోబడుతున్నావా? ఆయన చెప్పిన ప్రతి మాటకు విధేయత చూపిస్తున్నావా? చెప్పరే గట్టిగా అవును ఆమె అనే వాళ్ళు ఉంటారేమనుకున్నాను. ఎవరు లేరు ఇక్కడ, అందుకే ఈరోజు శుద్ధీకరణ జరుగుతుంది ఇక్కడ. హల్లెలూయా. లోబడ్డం నేర్చుకోవాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భార్యకు భర్త ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. భర్తకు శిరస్సు ఎవరు అంటే, ఇప్పుడు క్రీస్తుకు మనం అందరం ఏం కావాలా? లోబడాలా. ఆమేన్. పనా నా గురించి బాగా చెప్పినాడు పాస్టర్ అయ్యా, ఈరోజు నుంచి మా భార్యను చెప్పు కింద అన్నది కాదు. ఆమేన్. మనకు భర్త ఉన్నాడు పైన. హల్లెలూయా. ఆయన మన శిరస్సు, ఈజ్ మై క్రౌన్. ఆమేన్, కిరీటం. సో ఆయనకు భర్తలుగా మనం లోబడితే భార్యలు మనకు లోబడతారు. నువ్వు దేవుని భయం కలిగిన వాడవైతే, దేవునికి లోబడేవాని అయితే, ఆటోమేటిక్గా నీ ఫ్యామిలీ, నీ పిల్లలందరూ నీకు లోబడతారు, భయపడతారు. నువ్వు దేవునికి భయపడవు, నువ్వు దేవునికి లోబడవు, నీ ఇష్టానుసారంగా తిరుగుతుంటే నీ పిల్లలకు, నీ భార్య అందరు అట్లనే ఉంటారు. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది మూలం ఎక్కడ? ప్రైజ్ లార్డ్. ఏదో పొరపాటు అయిపోయిందయ్యా, తప్పైపోయిందయ్యా, మీరు చెప్పారు తినొద్దని తినేసానయ్యా అని ఆపుదాము ఆ రోజు చెప్పింటే సరిపోయేది. నేను ఏమన్నాడు, ఇదిగో సహాయం అని ఇచ్చినావు చూడు, బాగా మత్తెక్కించి పండబెట్టి
పక్కన టక్కన తుంచి హల్లెలూయా దేవునికి స్తోత్రం అని ఆమెను ఏం చేశాడు, ఆమె మీద ఏదో నెపం చెప్పేశాడు. ఆమె కూడా పొరపాటు అయిందయ్యా నాకు అని అన్నిటే బాగుంటుంది. ఆమె ఏం చేసింది, పాము అని చెప్పింది. ఆమెన్, హల్లెలూయా. సో లోబడ్డం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని మాటకు లోబడాలి, దైవ సేవకులు చెప్పినప్పుడు లోబడాలి, నీ తల్లిదండ్రులు చెప్పినప్పుడు నువ్వు లోబడాలి. సో లోబడనంలో ఎంత ఆశీర్వాదం ఉంటుందంటే, ఆమెన్, అది మాటలో వివరించలేం దేవుని బిడ్డ. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి లోబడ్డాడు, ఆయన చిత్తానికి లోబడ్డాడు, ఆయన మాటకు లోబడ్డాడు. లోబడి ఆ పరలోకపు మహిమను వదిలి భూమి మీదకి వచ్చి ఏమయ్యాడు తెలుసా, తన్ను తాను తగ్గించుకొని తండ్రికి లోబడినందుకు ఆయనకు వచ్చిన అద్భుతమైన ఆ కృప ఏంటంటే, అన్ని నామముల కంటే పై నామముగా ఆయన నామాన్ని చేశాడు. ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాల్సిందే. ఆకాశం మంది కానీ భూమి మీదైనా పాతాళం ఎక్కడున్నవారైనా ఆయన నామం యేసు అనగానే గడగడ గడగడ ఉణుకుతాయన్ని. హల్లెలూయా. దయ్యాలైతే అంత దూరం ఉంటాయి ఆ యేసు అనే నామం ఎత్తగానే. ఎంత బలమైన నామంగా చేశాడు చూసారా. ఆ నామంలోనే రక్షణ ఇచ్చాడు, ఆ నామంలోనే విడుదల ఇచ్చాడు, ఆ నామంలోనే స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా. ఆ నామములోనే నీ సంతోషం కూడా పరిపూర్ణం చేశాడు. నా నామములు అడగండి ఇస్తానన్నాడు, మీ సంతోషం పరిపూర్ణం అవుతుంది అన్నాడు. దీన్ని బట్టి, లోబడిన దాన్ని బట్టి. సో ఈరోజు మనం సగం సగంగా ఉన్నామేమో, కొంచెం లోబడుతున్నాం, కొంచెం లోబడ్డం లేదు, కొంచెం వింటున్నాం, కొంచెం వినబడ్డం లేదు. అసలైన మాట వింటలేము, డూప్లికేట్ మాట వింటున్నాం. ఆమెన్. కరెక్ట్ అవసరమైంది విన్నారు కొంతమంది, అనవసరమైంది ఏదో వింటారు. ఆమెన్. ఎందుకు నువ్వు అట్లా అన్నావు, ఎందుకు నువ్వు అట్లా అన్నావు, ముందన్నది మర్చిపోయింటారు. ఈ అనవసరమైనవి పట్టుకొని తగాదాలు పడుతుంటారు. అవన్నీ పోవాలా? ఆమెన్. శుద్ధీకరణ జరగాల, లోబడి స్వం కావాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లోబడ్డం, నేను ఎంత మాత్రము త్రోసి వేయను అన్నాడాయన. ఆమెన్. అంటే నేను చెప్పిన బాధ ఏంటంటే, చిన్న పిల్లల దగ్గర నుంచి పండు వృద్ధుల వరకు భూమి మీద ఆయన స్వరూపంలో చేయబడిన ప్రతి మనిషి దగ్గర మనం లోబడాల్సిందే, సాతాను కానీ తప్ప. మన సైతాను కానీ లోబడతాం, అందరిని ఎదురిస్తాం, అది ప్రాబ్లం. వాడు చెప్పిన పనికిమాల మాటలు అన్నిటికీ లోబడతాం, దేవుని వాక్యాన్ని పక్కన పెడతాం, అది చాలా ప్రమాదం. అందుకే ఈరోజు క్లీనింగ్ కావాలి, దేవునికి శుద్ధీకరణ జరగాలి. ఏంటి అయ్యా, నాకు ఎదిరించే స్వభావం ఉందయ్యా, నాలో ఏముంది, ఎదిరించే స్వభావం ఉంది. మోషే నాయకత్వాన్ని ఎదిరించారంట. ఎవరు ఎవరు ఎదిరించారు? దాతాను, అభిరాము కదా, కోరాహు, వీళ్ళంతా ఏం చేశారు? మోషే నాయకత్వాన్ని పైన ఎదురు తెచ్చారు. వీళ్ళందరూ విడిపించబడినోళ్ళే, వీళ్ళందరూ కూడా ఆ బానిస బ్రతుకుల నుంచి బయటకు వచ్చిన వాళ్ళే, వీళ్ళందరూ కూడా ఒక కానాను యాత్రలో ఉన్నోళ్ళే, వీళ్ళందరూ కూడా ఆత్మీయ అనుభవాలు ఉన్నోళ్ళే. కానీ ఒక ప్రాంతానికి రాగానే వీళ్ళలోకి ఏమొచ్చింది? ఎప్పుడు మోషేనేనా లీడర్? మేము లీడర్లం కాదా? మోషేకేనా దేవుడు ప్రత్యక్ష? మాకు గాడా? మోషేతోటేనా మాట్లాడేది? మాతో మాట్లాడా? అన్ని ఏమైపోయినారంటే మాకు బైబుల్ తెలియదు అన్నట్టు. ఆమెన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమెన్, హల్లెలూయా. ప్రతి మాటకు లోబడుతున్నావా? దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట లోబడుతున్నావా? ప్రకటించబడుతున్న మాటకు లోబడుతున్నావా? బలులు అర్పించుట కంటే మాట వినుటే శ్రేష్టము. యెహోవా మాట వినుట శ్రేష్టము. ఆ మాట, ఆ మాట వినకుండా, ఆ మాటకు లోబడకుండా ఉండడానికి బట్టి అది ఎంత నేరంగా దేవుడు చూశాడంటే, సౌలును రాజుగానే లేకుండా చేసేసాడు, అతని వంశమే కనబడకుండా చేసేసాడు. ఎంత సీరియస్ మ్యాటర్ ఇది. సో ఈరోజు శుద్ధీకరణ దినాల నీవు నీ భర్తకు వెళ్ళి క్షమాపణ చెప్పు, నీ భార్యకి వెళ్ళి క్షమాపణ చెప్పు, నీ పిల్లలకు. ఆమెన్. ఊరికే పెదవులతో ఇక్కడ ప్రార్థన చేసి అయ్యా నీ రక్తంతో కడుగు స్తోత్రం ఆమెన్ అని చెప్పి పోవడం కాదు.
క్రియలు లేని విశ్వాసము. సో ఇట్ ఈస్ అ టైమ్ టు రెపెంట్. ఆమెన్. కాబట్టి మారుమనసు పొంది వెళ్ళు, శుద్ధిగా వెళ్ళు. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ప్రభు యొక్క ఎక్కువ కృపను పొందుకుంటావు. ఎక్కువ కృప, ఎక్కువ కృప. హల్లెలూయా. కూడా అంటున్నాడు పడితే హల్లెలూయా, ఎక్కువ కృపకు నువ్వు వారసుడు అయిపోతావు. మరియా యోసేపుల కంటే ఎక్కువ కృప పొందుకుంటావు. నోవా కంటే ఎక్కువ కృప పొందుకుంటావు. లోబడ్డా నేర్చుకో. హల్లెలూయా. ఎదురిస్తున్నావేమో భద్రం, అయితే నువ్వు లోబడాలంటున్నాడా. దాని తర్వాత మూడవది చదవమా, 7వ వచనం 4:7. కాబట్టి యాకోబు 4:7, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించుడి, అపవాదిని ఎదిరించుడి, అపవాదిని 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 హల్లెలూయా. దేవునికి లోబడిన నీవు ఇంకొక పని చేయాలంట, అది ఏంటంటే అపవాదిని ఎదురించాలా. ఆమేన్. హల్లెలూయా. యు మస్ట్ క్యాస్ట్ అవుట్ ద డెవిల్స్. వాళ్ళని ఎదురించాలా నువ్వు? హల్లెలూయా. అపవాదిని ఎదురించండిరా బాబు అంటే మనుషులను ఎదురిస్తున్నారు, అధికారులను ఎదురిస్తున్నారు, టీచర్లను ఎదురిస్తున్నారు, పైన అధికారులను ఎదురిస్తున్నారు. అది కాదట, మనం ఎదురించాల్సింది ఒకే ఒక్కని. ఎవరు? అపవాది అయిన సాతానును. హల్లెలూయా. ఎదురించు. ఆమేన్. దేవునికి స్తోత్రం. వాడు రకరకాలైన వాటితోని ముందుకు వస్తాడు, ఆఫర్లు పెట్టొస్తాడు వాడు. ఆమేన్. హల్లెలూయా. రకరకాలైన వాడు శోధకుడు. పక్కన వాళ్ళతో చెప్పండి, వాడు శోధకుడు అని. శోధకుని పని ఏంటి? ఆమేన్. హల్లెలూయా. ఏ రకంగా శోధిస్తాడు? ఏ రకంగా శోధిస్తాడు? ఏ రకంగా శోధిస్తాడు అని అంటే, దేవుని వాక్యానికి నువ్వు వ్యతిరేకంగా వెళ్ళేటట్టు నిన్ను శోధిస్తాడు. ఇంకో విషయం తెలుసా, వాడికి వాక్యం బాగా తెలుసు. లేఖనాలు ఇట్లా చెప్పినాయి కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే అని. కూడా చూడు, ఈ రాళ్ళని రొట్టెలుగా అంటే వాడికి తెలుసా లేదా? క్విక్ కలిగినోడు వాడు. వాడు ఎట్లా శోధిస్తాడంటే, వాక్యానికి అబద్ధము ఆడు పెదవులు యెహోవాకు హేయములు అని వాక్యములు ఉంటే వాడు ఏమంటాడు తెలుసా? 100 అబద్ధాలాడు ఆయన. 100 అబద్ధాలాడి ఒక సంసారాన్ని కట్టాలట, కొట్టుకుంటారా జీవితం అంతకాలం. చూసారా? అంటే వాడు అంతా కూడా వాక్యానికి మనం వ్యతిరేకంగా పోవడానికి శోధిస్తుంటాడు వాడు. నీ దేహమును పాడు చేసేది ఏది కూడా నువ్వు తీసుకొద్దని వాక్యంలో. వాడు ఏం చేస్తాడు? దేహము దేంతో పాడైపోతుంది? యాసిడ్తో పాడైపోతుంది. సో యాసిడ్లో యాసిడ్ దేంట్లో ఉంటుంది? మందులో ఉంటుంది, ఆల్కహాల్లో ఉంటుంది. మత్తు అదేనమాట, ఎక్కిచ్చేది అది. కాబట్టి కిక్కిచ్చేది ఎక్కిచ్చేది అదే. దాన్ని మెల్లగా లోపల పంపించి ఏం చేస్తాడంటే, కదా నీ లోపల ఉన్న అవయవాలన్నీ కాలిపోయేటట్టు చేస్తాడు, దేహము పాడైపోయేటట్టు చేస్తాడు. ఎందుకంటే వాక్యం అంటది, నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమైంది. ఈ ఆలయాన్ని వాడు ఏం చేస్తాడు? ఎట్లా పాడు చేస్తాడు? నిన్ను తీసుకుపోయి వేసి నెట్టి బోర కొట్టాడు. మనకంత లేదు. ఆమేన్. వాడు ఎట్ట చేస్తాడంటే, మెల్లిగా కదా, దేనైతే ముట్టొద్దు అంటాడో, దేనైతే చూడొద్దు అంటాడో, దేని దగ్గర అయితే ఉండొద్దు అంటాడో. యవనస్సుడా, జారత్వం నుండి పారిపో అంటాడు. పారిపోకుండా అక్కడ నిలబడి చూడో అంటాడు వీడు. అంటే వాక్యానికి వ్యతిరేకంగా పోయేటట్టు చేసేదే
శోధన. క్లియరా? సో ఈ శోధన ను మనం ఏం చేయాలంట, ఈ శోధనను, ఈ శోధకుణ్ణి మనం ఏం చేయాలంట, ఎదురించాలా. అందరూ ఆమెన్ చెప్పండి. యేసు ప్రభు వారు దేంతో ఎదిరించారు చెప్పాలందరూ కూడా. ముళ్ళు దేంతో తీయాలంట, అదే వాక్యం, వాక్యంతో. శోధకుని ఎట్లా ఎదిరించాలా? ఏయ్, నేను చెప్తున్నా, నేను 24 గంటలు ప్రార్థన చేసినోన్ని. నేను చెప్తున్నా, నీళ్ళు తాగకుండా అన్నం తినకుండా నేను ఉపవాసాలు ఉన్నోన్ని. నేను చెప్తున్నా, 40 రోజులు నేను, 21 రోజులు నేను అంటే వాడికి ఏమి ఉండదు, అవునా అంటాడు వాడు. కానీ ఎప్పుడైతే హల్లెలూయా నీవు నోరు తెరిచి యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు, పచ్చిక గల చెట్లైన నన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్దైన నన్ను నడిపిస్తాడు, కృపాక్షేమములు నా వెంట వస్తాయి అనేటువంటి మాటలు మాట్లాడుతుంటే వాడు దూరం ఉంటాడు. ఎందుకు? హల్లెలూయా. వాని మాటలు సల్లాడిసే మాటలు, కానీ నువ్వు నోరు తెరిచి పలికే దేవుని మాటలు, నా మాటలు అగ్ని వంటివి కాదా అన్నాడు ఆయన. నీవు మాట్లాడితే అగ్ని, వాడు మాట్లాడితే ఫైర్ ఇంజన్. తేడా ఉందా లేదా? హల్లెలూయా. వాడు చల్లగా చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మహిమతో ఈ ప్రాంతం అంతా నింపబడింది, దేవుని శక్తితో ఈ ప్రాంతం అంతా నింపబడింది, దేవుని ఒక కార్యాలతో ఈ ప్రాంతం అంతా నిలబడింది, నింపబడింది అంటే పక్క నుంచి అంటాడు. ఏ ఎవరు కదులుతలేరు, ఏ ఎంతమంది వస్తారనికి ఏం రాలేదు, ఏ ఎవరు చెప్పట్లు అంటే వాడు ఏం చేస్తున్నాడు చెప్పాలందరూ కూడా. వాడు చల్లారుస్తుంటాడు, హల్లెలూయా. జాయిస్ మేరీ ఒక చక్కటి మాట చెప్పింది, అప్పటి నుంచి నేను ఇచ్చే విధానం మార్చుకున్నా. అప్పటి వరకు నేను కూడా కొంచెం అడిట్ ఉండేవాడిని. ఆమె ఏం చెప్పింది అంటే, ఒకరోజు వాక్యం వింటుంటే, ఆమె ఎప్పుడు దేవునికి ఇవ్వాలనగానే, ఆ ఇవ్వాలన్న ప్రేరేపణ రాగానే సాతానుగాడు గొనుకుతాడు, సనుకుతాడట. అంతనా అని 10,000 అవసరమా అంటాడట. 10 రూపాయలు ఇచ్చేయి సరిపోతుంది అని ఎప్పుడైతే అంటాడో, ఈమె ప్రారంభంలో కొంచెం అడ్డిట్ అయిందట. కానీ మళ్ళీ ఏం తెలుసుకుందంటే, ముళ్ళు ముళ్ళుతోనే అని చెప్పి, ఎప్పుడైతే ఇంత అవసరమా, 10,000 అవసరమా అని వాడు పలకగానే 20,000 ఇచ్చి దేవుని గణపరుస్తుందట. అంటే వాడికి ఇంకా ఏం పగలగొట్టినట్టు, నోరు ముయ్యి కాదు, దౌడెముకలే పగలగొట్టినట్టుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒరే నువ్వు ఇవ్వకుండా నువ్వు నన్ను శోధిస్తున్నావు, కానీ నా ప్రభువుకు నేను ఇచ్చి శోధిస్తాను. ఆ ఇచ్చి శోధించినప్పుడు ఏం జరుగు, ఇవ్వకుండా శోధిస్తే ఉన్నది ఊడిపోతుంది, ఇచ్చి శోధిస్తే ఆకాశపు వాక్యాలు తెరవబడతాయి, పట్టజాలంతా విస్తారమైన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. అట్లా నేర్చుకున్నాను నేను వాక్యం నెరవేర్చడం. ఇంకెప్పుడైనా అటువంటిది వచ్చిందా, శోధన వచ్చిందా? నాకెందుకో చేతులు కనబడతలేవు. పొడుగు చేతులు ఎత్తండి. హల్లెలూయా. కరెక్ట్గా తీసి పెట్టింటాం ప్రార్థన చేసుకొని తీసుకుపోయేద్దామని. అప్పుడే వాడు అంటాడు, ఈ నెల గ్యాస్ అయిపోవడానికి టైం అయింది, గ్యాస్ అయిపోతుందేమో, ఇప్పుడు అయిపోయింది అనుకో గ్యాస్. వాడు గ్యాస్ వాడు అని పలుకుతాడు. అప్పుడు నువ్వు ఆ మాట విని కూడా, ఆమెన్ పో సాతానా అని ఎదిరించి వచ్చి దేవుని సన్నిధిలో గుప్పిలు విప్పావనుకో, వాడు 10 రోజులు అయిపోతుంది, 4 రోజులు, 3 రోజులు అంటాడు, అది 3 నెలలైనా కూడా అయిపోకుండా దేవుడు చేస్తాడు. అదే దేవుని వాక్యం. దేవుని వాక్యానికి లోపడాలా అపవాదిని. సో ఈరోజు నువ్వు ఏమి ఎదురిస్తున్నావు, దేవుని వాక్యం ఎదురిస్తున్నావా, దైవ సేవకుడు చెప్తే వాళ్ళని ఎదురిస్తున్నావా,
నీ పక్క వాళ్ళు క్షేమము క్షేమాన్ని తలిచి చెప్తే వాళ్ళని ఎదురుస్తున్నావా? ఎవరిని ఎదురుస్తున్నావు నువ్వు? శుద్ధీకరణ జరగాలి ఈరోజు. నాకు ఎదిరించే శోభం ఉందయ్యా, ఏ మాట చెప్పినా వెంటనే ఇంకో మాట. మనమందరం కలిసిపోదాం, మేము రాం, ఎవరు రారు, మనందరం చేద్దాం, మేము చేయం, ఎవరు చేయరు. అంటే అట్లా ఎదురించే స్వభావం ఉంటే ఈరోజు మారు మనసు పొందమంటున్నాడు పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే నీవు సాతాను ఎదిరిస్తూ దేవునికి లోబడితే ఎక్కువ కృపతో దేవుడు నిన్ను నింపుతాడు. హల్లెలూయా. ఎక్కువ కృప చేత నింపబడాలనుకున్న వాళ్ళందరూ కూడా సైతాన్ని ఏం చేస్తుండాల చెప్పాలి? అందరు కూడా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మేము ఎంతో ప్రయాణాలు చేస్తూ ఉంటాం. రోజు ఒక 120 కిలోమీటర్లు మాత్రం కంపల్సరీ, కొన్నిసార్లు ఇంకా అధికం కూడా ఉంటుంది. తిరుగుతూ ఉన్నప్పుడు కరెక్ట్గా పోయేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకునేటప్పుడు సైతాన్ గడు ఏమంటాడు తెలుసా? ఈరోజు నీ కారు యాక్సిడెంట్ అవుతుంది, నీకు ఎవడు వచ్చి కొడతాడు, నువ్వు ఎవరినో కొడతావు అని ఎంతో పిచ్చి పిచ్చి మాటలను మాట్లాడుతుంటాడు పంక్మాలాడు. ఆమెన్. శోధన వాడు నన్ను ఏదో రీతిగా కదా. అప్పుడు నేను ఏమంటాను తెలుసా? ఇది మొదలుకొని నీ రాకపోకల యందు యెహోవా నీకు తోడై ఉంటాడు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ కుడి పక్కన 1,000 మంది పడినా, నీ ఎడం పక్కన 10,000 మంది కూలినా, ఏ అపాయమునకు నువ్వు భయపడవు. నేను భయపడను అనుకుంటా పోతనే ఉంటా. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మైండ్లో, కొన్నిసార్లు శరీరంలో వాడు బంధకాలు బంధించి పెట్టాలనుకుంటాడు. అప్పుడు ఏం చేస్తుంటాను తెలుసా? నోరు తెలిసి వాడికి చాలా డిస్టర్బ్ చేసే, చాలా బాధ పెట్టేది ఏంటో తెలుసా? పాటలే. హల్లెలూయా. అప్పుడు పాడుకుంటాం ఏమని? ఎన్ని మాటలు అన్నదో, మీ మామ ఎన్ని మాటలు అన్నాడో, మీ ఆయన ఎన్ని మాటలు అన్నాడో, మీ సహోదరుడు సహోదరి పాస్టర్ పాస్టర్ ఎవరైనా సరే ఎన్ని మాటలు అన్నానో అనిపించుకోవలసిందే తప్ప తిరిగి బదులు పలికినావా? ఆశీర్వాదం అక్కడికి. దేవుడు అంటాడు స్టాప్ అంటాడు. చూపించిన శాశ్వతమైన కృపకు నీవు కూడా పాత్రుడవు, అర్హుడవవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రేంజ్లో భక్తి కావాలని ఎంతమంది ఉన్నారు ఈరోజు? నాకు ఆ రేంజ్ భక్తి కావాలన్న వాళ్ళు. ఆమెన్. చిన్న చిన్న మాటకు చెప్పుడు మాటలు విని చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమాట? బైబిల్లో ఉంది, లేని మాట లేని మాట చెప్పొద్దంట, చెప్పుడు మాటలు వినొద్దట. ఈ రెండు మనలో ఉంటాయి. అవునా? శుద్ధీకరణ. హల్లెలూయా. నీ గురించి ఆయన ఇట్లా చెప్పినాడు తెలుసా? అవునా? నా గురించి చెప్పినాడు? ఓయమ్మో, 100 మంది ఉన్నాను నేను గుర్తున్నానంటే దేవుని స్తోత్రం, హల్లెలూయా అనాలా? అది విరుగుడు ఎదురించడం అంటే. అది చెప్పింటాడులే, ఆయన తక్కువడు కాదని. ఆయన వాక్యం చెప్పేటప్పుడు నన్ను ఉరిమిరిమి చూసినాడు 4 సార్లు అంటే అయిపోయాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి సైతానా, నీ తంత్రాలన్నీ నాకు తెలుసురా. అపవాది తంత్రములు ఎరగని వారము, వాడి తంత్రాలన్నీ మనకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎంతమందికి 10,000 మాటలు కావాలి పైన? ఒక మాటకే ముక్కులావైతున్నారు. 10,000 అంటే చూడు మరి, నువ్వు ఇక్కడ నుంచి ఇంటికి పోయేంత లోపలికి అందరినీ నువ్వు కొనుక్కుతాను ఉంటాడు, సనుగుతాను ఉంటాడు, తిరుతాను ఉంటారు మనకు. ఓకేనా? మా ఇంటి వాళ్ళు అంటే నేను పడా, బయటోడు అంటే పడతాడా? ఆ డైలాగులు వద్దికా. హల్లెలూయా. శుద్ధీకరణ కూటమి ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాట నా మాట. యేసు బాటకు రా, మాటకు మళ్ళా. యేసు బాట ఏంటో తెలుసా? 10,000 మంది పై పడినా నువ్వు 10,000గా నిలబడాలా. హల్లెలూయా. నిస్సహాయం స్థితిలో భూమి ఆకాశానికి మధ్యలో యేసయ్య కలవరి సిలువలో ఉంటే కింద కొంతమంది తలలు ఊడిస్తూ ఊపుతూ అంటున్నారట, ఏమని? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దిగిరాయి, నువ్వు దిగొచ్చి మేము నమ్ముతాం. పక్కనున్నాడు అంటాడు,
నిన్ను నువ్వు కాపాడుకో, మమ్మల్ని కాపాడు అని పక్కనోడు అంటాడు. రకరకాలైన మాటలు అన్నారు, కానీ యేసు ఏమైనా మాట్లాడా? తలవాల్చి తన ఆత్మను అప్పచెప్పాడట. అద్భుతం ఏంటంటే, ఆమెన్, నిన్ను నన్ను పెట్టింటే అందన్నట్టు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, జీవము కలిగిన మా తండ్రి, సర్వాధికారము కలిగిన మా దేవ, మీకు వందనాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలయ్యా. ఎవరి జీవితంలో ఎక్కువ కృప అనుగ్రహించబడుతుందో మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు ప్రభువా. ఎప్పుడైతే మేము దీనులుగా బ్రతుకుతామో, ఎప్పుడైతే మీ మాటకు మేము లోబడతామో, ఎప్పుడైతే అపవాదిని ఎదురిస్తామో, ఎప్పుడైతే మా హృదయాన్ని పరిశుద్ధపరచుకుంటామో, ఎప్పుడైతే మేము మార్చుకుంటామో, అప్పుడు ఎక్కువ కృప మేము అనుభవిస్తామని, ఎక్కువ కృపకు మేము వారసులం, అర్హులం అవుతామని మీ వాక్యం ద్వారా మాతో మా సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు మీకు వందనాలయ్యా. నానా మీకే వందనాలు. దుఃఖపడు వారు ధన్యులు అన్నావు ప్రభ, వారు ఓదార్చబడతారన్నావు తండ్రి. సో ఈరోజు శుద్ధీకరణలో ప్రభ, నానా మీ ఎదుట ఎజ్రా ఏ రీతిగైతే నానా పాపములు ఒప్పుకుంటూ నాయనా మీ కనికరం కోసం కనిపెట్టుకున్నాడో ప్రభ, మీ క్షమాపణ కోసం ఎదురు చూశాడో ప్రభ, ఒక నూతనమైన ఉజ్జీవము కోసం ఆరాటపడ్డాడో ప్రభ, అటువంటి హృదయాలు మాకు దయచేయండి ప్రభ. నానా ఈ లోకపు నటన గతించిపోతుందయ్యా, ఎంతోమంది తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతున్నారు ప్రభు. కుడి ఎడమలు తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రభు. వారందరికీ మీ ప్రేమను ప్రకటించే భారం, బాధ్యత నాకు మాకు దయచేశారు కాబట్టి మేము నమ్మకంగా పనిచేసే కృప మాకు దయచేయండి ప్రభు. నిర్లక్ష్యాన్ని తొలగించండి, ద్విమనస్సును తొలగించండి. అపవాది మాటకు లోబడుతున్నామేమో, మీ మాటకు లోబడకుండా అటువంటి బ్రతుకులు మార్చండి అయ్యా. మీ కృప చూపించండి అయ్యా. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపజేయమని. ఎవరైతే అనారోగ్యాలతో, ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో, పిల్లలు చెడిపోయారనే ఆలోచనలతో కృంగిపోయి కోర్టు కేసులలో ఉంటున్నారో, అటువంటి వారందరి జీవితంలో గొప్ప విడుదల దయచేయండి అయ్యా. మీ గొప్ప కార్యము జరిగించండి. మీ గొప్ప నామాన్ని మీరు మహిమపరచుకోండి. మీకే సకల ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. జీసస్ క్రైస్ట్ అలో మినిస్ట్రీస్ ఫెయిత్ వరల్డ్ బైబిల్ కాలేజ్ కోర్స్ CTH సెకండ్ బ్యాచ్, అర్హత 10వ తరగతి, 10 నెలలు, అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ 2023. హాస్టల్ వసతి కలదు. వివరములకు జీసస్ క్రైస్ట్ అలో మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెండ్ పి జోయిల్ బర్త్ కుమార్ గారు ఫోన్ నంబర్ 9849600107. స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం, చౌటపల్లె బైపాస్, ప్రొద్దుటూరు. ఎవరు నారయ్యా ఈ లోకములో నీవుగాక వేరే